రోజు వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు తిట్టుకుంటే రొటీన్ గా ఉంటుంది అనుకున్నారో ఏమో, ఇప్పుడు ట్రాక్ మారింది. ఈ రాజకీయాలు చూసి చూసి విసుకువచ్చిన తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ వైసీపీ అధినేత జగన్ పై, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని బడుద్దాయి ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనికిరాడు, వెంటనే బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వాటాల పంపిణీలో వచ్చిన తేడాల వల్లే రాద్ధాంతం జరుగుతోందని మోహన్ ఆరోపించారు. చంద్రబాబుకు ఇక ముఖ్యమంత్రి పదవి ఉండడం వేస్ట్ అంటూ కామెంట్స్ చేశారు. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డిపై కూడా ఆరోపణలు చేశారు. అధికారం కోసం జగన్ పాదయాత్ర చేస్తున్నాడు తప్ప ఏపీ మీద ప్రేమ కాదని ఆరోపణలు చేశారు. మొత్తం జనాభాలో 2% మాత్రమే ఉన్న జగన్ సామాజిక వర్గానికి అధికారం కావాలా అంటూ ఫైర్ అయ్యారు. కాపులకు 5% రిజర్వేషన్ కోర్టు సమీక్షలో నిలవదని జోస్యం చెప్పారు. 40 సంవత్సరాలు రాజ్యాధికారాన్ని అనుభవించిన సామాజిక వర్గమే మరో 40 ఏళ్ల అధికారం కోసం పాదయాత్ర చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. రాజ్యాధికారం సమాజంలో అత్యధికంగా ఉన్న కులాలకు దక్కాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఇరు పార్టీ నేతలు కాంగ్రెస్ కి ఉనికి లేదని, అందుకోసమే చింతా మోహన్ చిందులు వేస్తున్నారని, అలాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.